Good morning, welcome to V1 Media. This is Balakrishna. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. కొన్ని రోజుల కిందట విడుదల చేయాలనుకున్న ఫలితాలు కాస్త ఆలస్యంగా నేడు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొద్ది రోజులుగా వాయిదా పడుతున్న ఈ ఫలితాలు నిన్నటి రోజు విడుదల చేశారు. కాస్త ఆలస్యంగానైనా ఇంటర్ ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు ఆనందం వెలుపుచ్చారు. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్లో 63.32%, సెకండ్ ఇయర్లో 67.16% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కరోనా వ్యాప్తితో గత రెండేళ్లుగా పరీక్షల నిర్వహణకు ఆటంకాలు తలెత్తాయి. ఈ ఏడాది ఇంటర్ బోర్డు ప్రకారం తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మే 6 నుంచి 23 వరకు నిర్వహించింది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను మే 7 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరం 4,64,626 మంది విద్యార్థులు హాజరు కాగా, సెకండ్ ఇయర్లో 4,42,768 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. చెప్పిన సమయం ప్రకారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.